ఏమంట ప్లాస్టిక్ అనేది కనిపెట్టిర్రో, దాని పాడుగాను గాలి నీరు భూమి ఆకాశం అన్నిటినీ సర్వనాశనం చేస్తున్నది. అది చేసే కీడు గురించి తెలిసిన వాళ్ళు ప్లాస్టిక్ వాడొద్దు అని చెప్తున్నా కొందరు అస్సలు పట్టనట్టు చేస్తుంటారు. ఇటు సర్కార్లు అటు స్వచ్ఛంద సంస్థలు ఎంత చెప్పినా ప్లాస్టిక్ వాడకుంటే రోజులు నడవని కాలం వచ్చింది. మనుషులే కాదు పశువులు కూడా ప్లాస్టిక్ దిని ఆగమవుతున్నాయి. ఇగో అందుకే ఇక్కడ కొంతమంది కలిసి ఎసొంటి ఉపాయం చేసిర్రు చూడుర్రే. ఎసొంటి ఛాయ్ గిలాసులు తయారు చేస్తున్నారో, అడ్డమైన ప్లాస్టిక్ గిలాసులతోని లేని లేని రోగాలు వచ్చడేగాక దునియా మొత్తం ఖరాబ్ అవుతున్నది. అగో అందుకే ఇసొంటి గిలాసులు తయారు చేస్తున్నారు. మరి వీటిల్లో ఉన్న గొప్పతనం ఏంటిది అని అంటారా? మేము ఎప్పుడు కంటే మీరే చూడరు. చూసిర్రా, కడుపు నిండా కమ్మటి ఛాయ్ తాగిన తర్వాత గిలాసులు కర్ర కర్ర నమ్ముతున్నారు పిల్లగాండ్లు. అంటే ఈ పారేసే గిలాసులు కాదు, కర్ర కర్ర నమిలి మింగే కప్పులు అన్నట్టు. ఇప్పటికే చాలా దిక్కులకి ఈ గ్లాసులను వాడుతున్నా. ఇప్పుడు వీటిని సిద్దిపేట పట్టణంలో నలుగురు దోస్తులు కలిసి ఈ తినే ఛాయ్ కప్పులను తయారు చేస్తున్నారు. ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించడే కాదు, ఇంతో కొంత చేతికి పని దొరుకుతుంది అని ఈ ఉపాయం చేసిర్రట. మరి ఈ కప్పులను ఎట్లా తయారు చేస్తున్నారు, ఎందుకు తినాలే అనేది చెప్తున్నారు. ఈనూర్రే, బిస్కెట్ రాగి పిండి పిండిలతో పిండిల మిశ్రమంతో తయారు కావడం జరుగుతుంది. కాబట్టి తిన్నా కూడా మన హెల్త్కి ఎలాంటి హానికరం ఉండదు. గరం ఛాయ్ పోసిన తర్వాత ఇంచుమించు ఒక 15-20 మినిట్స్ ఉంటుంది, మంచిగా ఉంటుంది, ఇబ్బంది ఏమి లేదు. ఛాయ్ తాగొచ్చు, తర్వాత తినొచ్చు. ఒకవేళ మనం పడేసినా కూడా పశువులు అట్లా తింటాయి. ఇన్నరా, రాగి పిండి బిస్కెట్ పిండి చక్కెర ఇట్లా ఆరోగ్యానికి పనికొచ్చే వాటితోనే ఛాయ్ కప్పులు తయారైతాయి. కాబట్టి ఈ గిలాసులలో ఛాయ్ తాగడే ఉత్తమమ్మ అని అంటున్నారు. ఎంత లేదన్నా రోజుకు 2-3 వేల కప్పులు తయారు చేస్తారట. కాబట్టి ఈ తినే ఛాయ్ కప్పులు మంచిగా అమ్ముడుపోవాలని, ఆ అడ్డమైన ప్లాస్టిక్ అంతం కావాలని కోరుకుందాం. ఏమంటారు? అట్లనే ఎప్పుడన్నా సిద్ది పెట్టుకుపోతే ఈ తినే కప్పుల ఛాయ్ తాగి వాటిని నమ్మి రుచి చూడుర్రీ.